నంద్యాల జిల్లా డోన్పట్నంలో ఉన్న డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్థుల నుండి ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో పరీక్షలకు కట్టవలసిన ఫీజుల కంటే నోటిఫికేషన్ కన్నా అధికంగా ఫీజులను వసూలు చేస్తున్నారని ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు తెలుగు విజయకుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ చదువులను ఆసరాగా చేసుకుని డిగ్రీ కళాశాల యాజమాన్యాలు విద్యార్థులతో ఫీజులు ఎక్కువగా వసూలు చేస్తున్నారని, ఇదే కాక చివరికి పరీక్షా ఫీజులతో కూడా జాప్యం తలపెట్టి 800 నుండి 1000 రూపాయల వరకు వసూలు చేస్తున్నా పట్టించుకునే అధికారులే లేరని, దీనికి కారణం రాయలసీమ యూనివర్సిటీ విసిఈ ప్రైవేటు కళాశాల వైపు ఇంతవరకు తొంగి చూడకుండా చర్యలు తీసుకోకపోవటం కారణమని, ఇకనైనా రాయలసీమ యూనివర్సిటీ విసి తక్షణం స్పందించి ఈ కళాశాలపై చర్యలు తీసుకుని విద్యార్థుల యొక్క చదువుకు బాసటగా నిలిచేలా చూడాలని వారు తెలిపారు. ఈరోజు డోన్ లో ఉన్నటువంటి ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల నుంచి అధికంగా ఫీజులు అలాగే ఎగ్జామ్ ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ వీళ్ళు ఏ విధమైన చర్య తీసుకోవడం లేదు. దీంట్లోనే భాగంగా ఈరోజు డోన్లో ఉన్నటువంటి శ్రీ వైష్ణవి డిగ్రీ కాలేజ్, సాయిశ్రీ డిగ్రీ కాలేజ్, వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ నందు పోయి విచారణ చేయడం జరిగింది. అందులో విసీ గారు ఇచ్చిన విధంగా ఎగ్జామ్ ఫీజు ఏదైతే ఉందో బీఏ బీఎస్సీ వాళ్ళ గ్రూపులకి 500 నుంచి 600 రూపాయలు ఉంటే, ఈరోజు అవి కాదనుకోకుండా దానికంటే ఎక్కువ మొత్తంలో అంటే 800 నుంచి 1000 రూపాయలు 1200 వరకు ఈరోజు కాలేజీల్లో డబ్బులు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు, ఎగ్జామ్ ఫీజులు. వీటిపైన చర్యలు తీసుకోవాల్సినట్టు విసీ గారు నిద్రమత్తులో ఉన్నారని చెప్పి ఎన్ఎస్సీవీగా ఒకసారి వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. మీరు ఇప్పటికైనా విసీ గారు మీరు రాయలసీమ యూనివర్సిటీని వీడిచి బయటకు వచ్చి ప్రతి ఒక్క డిగ్రీ కాలేజీను ప్రైవేట్ డిగ్రీ కాలేజీలను సందర్శించి వాటిలో ఏ విధంగా అక్రమాలు జరుగుతున్నాయో మీరు ఒకసారి చూడాలా. ఈరోజు ప్రైవేట్ కాలేజీలో ఏ విధమైన దోపిడీ జరుగుతున్నప్పటికీ ఎవరే కానీ విసీ కానీ ఎటువంటి చర్యలు తీసుకుపోవడానికి, ఇది ఈరోజు ఇంకా ఎక్కువ శాతం డిగ్రీ కాలేజీల్లో దోపిడీకి గురవుతున్నారు పిల్లలు. విసీ గారు మీరు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి నిద్రమత్తు వదిలి మీరు ఒక్కసారి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో చూసి విద్యార్థుల నుంచి దోపిడీ ఏ విధంగా జరుగుతుందో మీరు ఒకసారి గమనించాలని చెప్పి ఎన్ఎస్యుగా మరోమారి కోరుకుంటున్నాం. మీరు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రైవేటు కాలేజీల్లో ఏదైతే అధిక ఫీజులతో పాటు ఏదో కోచింగ్లనే పేరుతో పిల్లల్ని మాయమాటలు చెప్పి వారిని ఏదో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అధిక ఫీజులు కూడా కొన్ని కొన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు వసూలు చేస్తున్నారు, వాటిని కూడా మీరు అరికట్టాలని చెప్పి, మీరు అరికట్టే విధంగా చర్యలు తీసుకొని విద్యార్థుల పక్షాన నిలబడాలని చెప్పి ఎన్ఎస్యుగా మేము కోరుతున్నాం. నా పేరు విజయ్ కుమార్, ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు డోన్.